हाय फ्रेंड्स वेलकम टू फैबुलस होम क्रिएशंस चला सिंपल सिंपल गा कोब्बरी बुरल्नी एला प्रिपेर चेसुकोवालो मीकु नेनु ई वीडियोलो चूपिबोतुन्नानु चला ईजीगा प्रिपेर चेसेयोच्चु अयिते ए मात्रं ए क्लिप कूडा मिस चेयकुंडा मीरु मोत्तं कंप्लीट वीडियो चूसेसि मीरु कूडा प्रिपेर चेयंडि ముందుగా దీనికోసం నేను ఒక పావు కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ ఈ బియ్యంని మనము ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం మునిగి పైకి వచ్చేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని మనము 24 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనకు పిండి చక్కగా వస్తుంది అండ్ బూరల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ అసలు స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మనము 24 అవర్స్ గడిచిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తము ఈ స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉంచేస్తే మనకు ఎక్సెస్ వాటర్ మొత్తం పోతుంది. ఇలా ఎక్సెస్ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం మొత్తం తడి బియ్యం మొత్తము ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తంగా కాదండి, 2 బ్యాచెస్గా 3 బ్యాచెస్గా అంటే జార్ని బట్టి మనము ఈ బియ్యంని క్వాంటిటీ యాడ్ చేసుకొని మీరు పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకుని దాని మీద ఒక తడి సారీ బియ్య పిండి జల్లడి ఉంటుంది కదా, ఆ పిండి జల్లడిని పెట్టేసుకొని మనము ఈ మిక్సీ పట్టింది మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని నీట్గా జల్లించుకోవాలి. చూడండి, మనకు కొంచెం రవ్వగా వచ్చేసింది కదా, దీన్ని కూడా మనము వేస్ట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మనము యాడ్ చేసుకోవడం వల్ల నీట్గా పిండి మొత్తం వచ్చేస్తుంది. సో మనకి నాకైతే ఏమాత్రం నూక రాలేదండి, లైట్గా 1 స్పూన్ మాత్రమే వచ్చేసింది. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కొబ్బరి చిప్పను తీసుకున్నాను, దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కలు మొత్తం నీట్గా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను తీసుకున్న 1/2 కేజీ బియ్యానికి 150 గ్రాములు బెల్లం తీసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అలాగనే ఇలాచిని కూడా యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ బెల్లం మొత్తం నీట్గా కరిగించుకోవాలి. ఇక్కడ నేను ఏ పాకం మాకు రానివ్వట్లేదండి, జస్ట్ బెల్లం మాత్రం కరిగితే చాలు, బెల్లం సిరప్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి మనము. చూడండి, కంప్లీట్గా బెల్లం కరిగిపోవాలి. ఇలాచి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ పాకానికి చాలా బాగా పడుతుంది. చూడండి, బెల్లం సిరప్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం సిరప్లోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు ఉరికొచ్చిందండి ఈ ఫ్రెష్ కోకోనట్ పౌడర్. తర్వాత నేను జల్లించి పెట్టుకున్నాను కదా ఆ పిండిలో, నేను ఇక్కడ 3 కప్స్ పిండిని వచ్చేసింది నాకు, అది 3 కప్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను, తడి బియ్య పిండి అండి. ఈ తడి బియ్య పిండిని అరిసెలకు కూడా వాడతారు. సో ఈ మొత్తము మనము కొబ్బరి తురుము బియ్య పిండి ఈ మొత్తం బెల్లం సిరప్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాము. ఆ హాట్ ఆయిల్లోకి ఈ గరిట సహాయంతో మనము ఈ బూరల్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోకి. చూసారా ఎంతో ఈజీగా మనము కొబ్బరి బూరల్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ గిన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారా పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో మన కొబ్బరి బూరలు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్ చేసి మీరు కూడా ట్రై చేయండి. కొలతలు మళ్ళీ చెప్తానండి, 1/2 కేజీ బియ్యానికి 150 గ్రాములు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది, 1 కొబ్బరి చిప్ప సరిపోతుందండి కొబ్బరి తురుముకి. చూసారా ఎంతో ఈజీగా మన కొబ్బరి బూరలు రెడీ అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.